వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఆ నేత బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు నిద్ర లేకుండా శ్రమించారు. కాంగ్రెస్ ను పవర్ లోకి తేవటానికి రాజకీయంగా త్యాగాలకు సైతం రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు. అధికారం దక్కగానే తగిన గౌరవం ఇస్తామని ఆ ఉద్యమ నేతకు చేతిలో చెయ్యేసి చెప్పింది హస్తం పార్టీ. మరి పదవి దక్కిందా అంటే అవునని కాదని చెప్పలేని పరిస్థితి ఆయనది. ఇస్తామన్న పదవి అలా గాల్లో వేలాడుతుండగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ నేత మెడకు చుట్టుకుంటుంది. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది ఆ ఉద్యమ నేత పరిస్థితి. మరి ఎవరా ఉద్యమ నేత? తెలంగాణ ఉద్యమంలో ఓ వెలుగు వెలిగిన ఆచార్య కోదండరాం రాజకీయంగా సక్సెస్ అయ్యారా లేదా అన్న ప్రశ్నకు ఎవ్వరూ ఖచ్చితమైన ఆన్సర్ చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో రాజకీయంగా విభేదించిన కోదండరాం సొంతంగా పార్టీ పెట్టిన ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. అయితే సొంతంగా కేసీఆర్ పై పైచేయి సాధించలేకపోయిన ప్రొఫెసర్ కోదండరాం 2018లోనే కాంగ్రెస్ తో జట్టు కట్టి కారును గ్యారేజీకి పంపాలని శ్రమించినా ఫలితం దక్కలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లా మరోసారి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా హస్తం పార్టీ విజయానికి దోహదపడ్డ ప్రొఫెసర్ కోదండరాం కి ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కకపోవడంపై జనసమితి నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఒక ఎమ్మెల్సీ 2 నామినేటెడ్ పోస్టుల హామీతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి ఇంతవరకు ఏ ఒక్క పదవి దక్కలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కోదండరాం కి కానీ ఆయన అనుచరులకు కానీ ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై తెలంగాణ జనసమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన క్యాబినెట్లో కోదండరాంని తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అది ఉట్టి ప్రచారంగానే మిగిలిపోయింది. ఆ తర్వాత నిరుద్యోగుల ఆలోచన ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తారని మరో ప్రచారం జరిగింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడంతో కోదండరాం పేరు ఊహాగానాలకే పరిమితమైంది. అదే విధంగా జనవరిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం పేరును సిఫార్సు చేసిన కోర్టు జోక్యంతో ఆ నియామకం పెండింగ్ లో పడిపోయింది. ఇక అప్పటి నుంచి కోదండరాం పేరు పెండింగ్ లిస్ట్ లోనే పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరిస్తున్న పదవులన్నీ కోదండరాం కి దక్కకపోగా ఆయనకు బాధ్యతలు ఎక్కువైపోతున్నాయంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ పతనానికి ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్య ఇప్పుడు కోదండరాం మెడకు చుట్టుకుంటుందట. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు కోదండరాంనే టార్గెట్ చేస్తున్నారట. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా కీలకంగా పనిచేసిన కోదండరాం రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వ పదవి దక్కించుకోలేకపోవడం, ముఖ్యంగా తానెంతో కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనూ పదవి అందని ద్రాక్షగా మారటంపై రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన తెలంగాణ జనసమితి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తమ నేతకే ఏ దిక్కు లేకపోవడంతో తమనెవరు పట్టించుకోవటం లేదని టీజేఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడం, కాంగ్రెస్ నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులను కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకుంటడం వల్ల టీజేఎస్ వర్గాలు ప్రొఫెసర్ కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్తున్నారు. తనకే ఏ పదవి లేకపోవడం, తన వారిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఎరక్కపోయి ఇరుక్కుపోయామా అంటూ టీజేఎస్ అధినేత నిర్వేద్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆ ఆవేదనను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెసర్ నిరీక్షణకు ఎలాంటి ముగింపు పలుకుతుందో చూడాల్సి ఉంది.